नमस्कार वेलकम टू टेस्ट ऑफ इंडिया देसी रुचि चिरुनामा सो इस चिरुनामा एक्कड़ा चेप्तान चेप्तान अक्कड़िके वस्तान मीरु वंटलो उल्लिपाय वाडतारा नी पेस्ट उप्पुंदा अनि अडिगिनट्टु उंदी कदा ई क्वेश्चन एग्जाक्टली वंटलो उल्लिपाय लेकुंडा एक्कडैना वंट अवुतुंदा चेप्पंडि कानी ओकप्पुडंट इंडियाकी उल्लिपाय अंटे तेलियदंटंडि उल्लि पंटे उंडेदि कादंट మరి ఉల్లిపాయని ఎవరు తీసుకొచ్చారు అంటారా ఉల్లిపాయ లాంటి పోర్చుగీస్ వాళ్ళు తీసుకొచ్చారంట ఎటకారం కాకపోతే మన ఇండియాలో పండే ఉల్లిపాయల్ని పోర్చుగీస్ వాళ్ళు తాడం ఏంటండి ఏదో అలా చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళు కానీ ఒక ప్లేస్ ఉందండి వాళ్ళు ఉల్లిపాయలని వంట చేసుకోరంట ఫస్ట్ వేసేది ఉల్లిపాయే అంట ఎక్కడ ఆ ప్లేస్ అంటారా నేను ఆ ప్లేస్ లోనే ఉన్నాను ఇది కొత్త క్విజిన్ ఇప్పటి వరకు పరిచయం చేయలేదు మీకు అందుకే ఆ క్విజిన్ లో రెసిపీస్ ని తీసుకొచ్చాను ఆ ప్లేస్ పేరు పూర్వాంచల్ మరి అది ఎక్కడ ఉంది అండి యూపీ లో ఉంది మరి ఈ వారం అంతా పూర్వాంచల్ క్విజిన్ లో ఉన్న రెసిపీస్ ని టేస్ట్ చేయబోతున్నాం మరి ఈ రోజు ఫస్ట్ రెసిపీ చక్కటి మటన్ బిర్యానీ అది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపిస్తా పూర్వాంచల్ మటన్ బిర్యానీ ప్రతి ఒక్క ప్లేస్ కి మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ చాలా ఫేమస్ వాళ్ళ స్టైల్లో వాళ్ళు చాలా డిఫరెంట్ గా తయారు చేసుకుంటారు అలాగే పూర్వాంచల్ వాళ్ళు కూడా చాలా డిఫరెంట్ గా తయారు చేసుకుంటారు ఫస్ట్ అయితే మటన్ మ్యారినేట్ చేయడానికి మనం కొన్ని రకాల స్పైసెస్ ని యూస్ చేస్తున్నాము అయితే కాస్త మటన్ వేసుకుందాం ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసుకోవడానికి మనం ఉప్పు జీరా పౌడర్ गरम मसाला धनिया पाउडर कारम कुछ पसुपु अल्लम वेल्लुली पेस्ट कुछ पेरुगु कुछ पुदीना वेसामा इप्पुडु नेला कासे पोदलेस्तानु आ तर्वात प्रासेस नी स्टार्ट चेसुकुंदाम దీని మనం ప్యూర్ గీతో తయారు చేస్తున్నాం నేతితో తయారు చేస్తున్నాం ఇందులో కొంచెం ఇప్పుడు నెయ్యి వేసుకుందాం కొంచెం బిర్యానీ ఆకు కాస్త జీలకర్ర దాల్చిన చెక్క కొంచెం లవంగాలు నల్ల ఇలాచి గ్రీన్ ఇలాచి కాస్త జాపత్రి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇటువైపు స్టవ్ ఆన్ చేసుకొని రైస్ ని కుక్ చేసి పెట్టుకోవాలి నేను ఆల్రెడీ రైస్ ని రెడీగా కుక్ చేసి పెట్టుకున్నాను ఒకవేళ మీరు ముందు రెడీ అంటే కుక్ చేసి పెట్టుకోకపోతే గనక ఇందులోనే మీరు రైస్ వేసి బాయిల్ చేసేయచ్చు అన్నమాట ఇప్పుడు ఏం చేయాలంటే రైస్ యాడ్ చేసుకొని కాస్త ఇలా మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుందాం నేతిలోని మనం కుక్ చేసిన రైస్ ని ఇలా కాస్త స్టోర్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీని పని అయిపోయింది పక్కన పెట్టేద్దాం స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ని బాగా ఫ్రై చేసుకోవాలి బిర్యానీ అంటే మనం ఏం చేస్తాం ఆనియన్స్ ని బాగా ఫ్రై చేసుకుంటాం కదా ఇప్పుడు అలాగే చేద్దాం కొంచెం ఆనియన్స్ తీసుకొని చక్కగా ఈ ఆనియన్స్ ని ఫ్రై చేసుకుందాం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఎర్రగా కాలాలి ఇందులో ఏం చేయాలో తెలుసా ఇంకొక పెద్ద పని ఉంది చెప్తాను ఒక హండి తీసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఇలా నెయ్యి వేసేసుకుందాం
నెయ్యి బాగా మెల్ట్ అవ్వాలి ఇలోపు ఆనియన్స్ ఒక ఫ్రై చేద్దాం ఫ్రై అవ్వాలి సో పూర్వాంచల్ ఎప్పటి నుంచో సెపరేట్ స్టేట్ గా ఫామ్ అవ్వాలని తహతహలాడి ఆడిపోతుందండి కానీ వాళ్ళకి ఆ ఛాన్స్ దొరకలేదన్నమాట వాళ్ళు ఎక్కువగా బీహార్ లో కలిసి ఉన్నారు అంటే ఎక్కువ బీహారీసే ఉంటారన్నమాట యూపీలో ఉంది కాబట్టి ప్రాంతం అండ్ భోజ్పురి లాంగ్వేజ్ ని ఎక్కువగా మాట్లాడతారు అండ్ బీహారీ వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుందో సేమ్ పూర్వాంచల్ వాళ్ళు కూడా అదే కల్చర్ ని ఫాలో అవుతూ ఉంటారు సో మనకి ఇక్కడ నెయ్యి బాగా మెల్ట్ అయ్యింది సో మిగిలిన ఆనియన్స్ ఏవైతే మిగిలాయో వేసేసుకుందాం ఆ తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకుందాం ఆల్మోస్ట్ బాగానే ఫ్రై అయ్యి కొంచెం ఫ్రై అవ్వాలి ఎంతవరకు వచ్చిందో చూద్దాం మారినేట్ చేసి పెట్టుకున్న ఈ మటన్ ని ఇలా వేసేసుకుందాం నేను ఆల్రెడీ మటన్ ని కాస్త కుక్ చేసి పెట్టుకున్నాను సో నాకు ఫాస్ట్ గా అయిపోవాలని ఇప్పుడు ఆనియన్స్ ని ఒక బౌల్ లోకి తీసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకుందాం వేళ మూత పెట్టుకొని సో మటన్ బాగానే కుక్ అయింది ఇప్పుడు ఏం చేద్దామంటే మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ రైస్ చేసుకుందాం పై నుంచి కాస్త పుదీనా వేసుకుందాం అండ్ మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం అలాగే కొంచెం సాఫ్రాన్ కూడా వేసుకుందాం జనరల్ గా వాటర్ లో కలిపి వేయాలి కదా అవసరం లేదండి ఇలా కూడా వేసుకోవచ్చు సో ఇలా వేసేసుకున్నామా మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు దాన్ని అలా కుక్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం కాస్త వెయిట్ చేయండి ఆల్మోస్ట్ డన్ పొడి పొడిగా రైస్ కనిపిస్తుందంటే అయిపోయినట్టే ఇంకా తీసేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్ లోకి సర్వ్ చేసుకుందాం ఓకే ఎంత మంచి ఫ్లేవర్స్ అరోమాస్ వస్తున్నాయో సో మరి పూర్వాంచల్ మటన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేయండి పూర్వాంచల్ మటన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు మటన్ ముక్కలు 1 కప్పు బాస్మతి రైస్ 1 కప్పు నెయ్యి 4 టీ స్పూన్లు కొదీనా కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు యాలకులు 2 నల్ల యాలకులు 1 చక్క 1 బిర్యానీ ఆకు 1 లవంగాలు 4 జీలకర్ర 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ పెరుగు 1 కప్పు కారం 1 టీ స్పూన్ పసుపు 1/2 టీ స్పూన్ ధనియాల పొడి 1 టీ స్పూన్ జీలకర్ర పొడి 1 టీ స్పూన్ గరం మసాలా 1 టీ స్పూన్ ఉప్పు తగినంత పూర్వాంచల్ మటన్ బిర్యానీ తయారు చేసుకునే విధానం ముందుగా ఒక బౌల్ లో మటన్ ఉప్పు జీలకర్ర పౌడర్ గరం మసాలా ధనియాల పౌడర్ కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు పుదీనా వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పాన్ పెట్టి నెయ్యి వేసుకొని బిర్యానీ ఆకు జీలకర్ర దాల్చిన చెక్క లవంగాలు నల్ల ఇలాచి గ్రీన్ ఇలాచి జాపత్రి వేసి కాసేపు వేయించుకొని ఆ తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం వేసి బాగా కలుపుకొని కాస్త ఉప్పు వేసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మరో పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కల్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక బాండి పెట్టుకొని అందులో నెయ్యి వేసి నెయ్యి వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముందుగా మారినేట్ చేసి పెట్టుకున్న మటన్ వేసి బాగా ఉడికించుకోవాలి ఆ తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అన్నం కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని పుదీనా అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి కాస్త సాఫ్రాన్ వేసి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించి సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే పూర్వాంచల్ మటన్ బిర్యానీ రెడీ పూర్వాంచల్ మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది
దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం కూడా చూసేశారు కదా మరి యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఫాలో అయిపండి ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను వేడి వేడిగా ఉంది స్పైసీగా ఉంది నేతలో చేస్తున్నాం కదా వా ఫ్లేవర్ సూపర్గా ఉంది ఎక్కువ మసాలాలతోటి మరీ బాగా స్పైసీగా కాకుండా లైట్ ఫ్లేవర్స్తోని చాలా బాగుంది అండ్ చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎన్నో రకాల బిర్యానీలు చూపించాను కదా కానీ ఈ బిర్యానీ కూడా ఎప్పుడు చెప్పినట్టే చాలా డిఫరెంట్గా ఉంది సో ప్రతి స్టేట్కి వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ బిర్యానీని మోల్డ్ చేసుకొని తయారు చేసుకుంటారేమో అందుకే ఈ టేస్ట్ ఫ్లేవర్ డిఫరెంట్గా అనిపిస్తున్నాయి నాకు సో మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ ఎపిసోడ్ని మళ్ళీ చూడాలనుకుంటే లాగ్ ఆన్ టు www.facebook.com/etvabiruchi www.youtube.com/etvabiruchi లో మళ్ళీ మళ్ళీ చూడండి సో మరి చూసారు కదండి పూర్వాంచల్ క్విజన్ నుంచి చక్కటి పూర్వాంచల్ మటన్ బిర్యానీని తయారు చేసి చూపించాను కదా తప్పకుండా ట్రై చేయండి చాలా డిఫరెంట్ టేస్ట్ తోటి చాలా 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 టేస్టీగా ఉంది సో మరి ట్రై చేస్తారా రేపు కూడా మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సీ యూ టేక్ కేర్ బై బై